హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్ ఈరోజు మన వీడియోలో నెయ్యి చేయడం ఎలాగో ఈజీగా నేర్చుకుందామండి చాలామందికి నెయ్యి చేయడం వచ్చు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అది ఉంటారు కదా వాళ్ళకి రాదని చెప్పి నేను ప్రాసెస్ అంతా ఈజీగా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇంకెందుకు కాలువ స్టార్ట్ ద వీడియో నేను ముందుగా దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి రెండు ప్యాకెట్లు అలా రోజు నేను తీసుకుని వాటిని కాచి స్టోర్ చేస్తాను అనమాట అదిగో చూస్తున్నారు కదా ఫస్ట్ ఇలా గిన్నెలో రెండు ప్యాకెట్లు వేసేసుకుని మనం సిమ్లో పెట్టుకుని పాలని బాగా మరిగించుకోవాలండి మీరు ఎంతసేపు బాగా మరిగించుకుంటే అంత మనకి పాల మీద మీగడ బాగా కడుతుంది అనమాట చూస్తున్నారు కదా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారినిచ్చి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి నేనైతే వన్ డే అంతా ఉంచి మొన్నటి మీగడ తీస్తాను అదిగో చూస్తున్నారు కదా ఎలాగ మందంగా కట్టిందో మీగడ అలా నేను రోజు తీసుకుని ఉంచిన దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి అదిగా చూస్తున్నారు కదా అలా తీసేసి ఆ మేగడని ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఈజీగా నిలవ ఉంటుందండి ఆ మేగడ ఆ మేగడ మీద మనం ఇలా కొద్దిగా ఒక స్పూన్ కొంచెం పెరుగు వేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ కాలం నిలవ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్ ఇలా తీసుకుని కొద్ది కొద్దిగా మేగడ వేసుకుని అందులోనూ అలాగే కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మిక్సీ ఆడుకోవాలండి ఆడిన తర్వాత మనకి ఇలా వస్తుంది ముద్దలాగా ఆ ముద్దని ఇలా వాటర్లో వేసుకుని మనం ఉంచుకోవాలి ఒక్క నిమిషం ఇలా కలిపితే మనకి చూస్తున్నారు కదా గట్టిగా అయిపోతుంది అనమాట అది మనకి వెన్న రెడీ అయిపోయింది అదిగో ఈ వెన్ననంతా తీసుకోవాలి అదిగో చూసారా ఇలా ముద్దలా మనకి వెన్న వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఒక మందపాటి బుర్రముకుల్లో ఈ వెన్నంతా వేసుకోవాలండి వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో చేస్తే మనకి బాగుంటుందండి అదిగో చూస్తున్నారు కదా ఇలా మనం చేసినప్పుడు మీకు విరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏం కంగారు పడకండి అది అలా మెల్ట్ అయ్యి మెల్ట్ అయ్యి మనకి అదిగో చూస్తున్నారు కదా ఇలా మనకి నెయ్యి కింద అవుతుంది అనమాట అదిగో ఇప్పుడు నేను ఇందులో తమలపాకలు వేస్తున్నానండి నాది ఎక్కువ నెయ్యి చేస్తున్నాను కాబట్టి నాలుగు వేసాను తక్కువ ఉంటే ఒకటి రెండు వేసుకోవచ్చు కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు ఇదిగో ఇప్పుడు మనం బాగా మరిగించుకోవాలి అంటే ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకును అది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని మనం నెయ్యి అంతా చల్లార్చుకుందాము ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందామండి చూస్తున్నారు కదా అంతా వడగట్టుకున్నాను ఒక గిన్నెలోకి అదిగో మనకి స్వచ్ఛమైన నెయ్యి తయారైపోయిందండి ఇంట్లోనే చాలా ఈజీగాను అదిగో చూస్తున్నారు కదా మొత్తం కొద్దిసేపు ఉంచితే ఇలా గడ్డగట్టింది అదిగో చూస్తున్నారు కదా ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చండి పిల్లలకి ఇలాంటి నెయ్యి కనుక అన్నంలో వేసి పెడితే చాలా బలం ఉంటుందనమాట అదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్ నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో కలుద్దాం బా